దుర్గిలో జనసేన పార్టీ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ మండల నాయకులు కురియాల ఉదయ భాస్కర్ పాల్గొని మాట్లాడుతూ, జనసేన అధినేత సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీని స్థాపించారన్నారు. దాని ఫలితమే ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డును ఈ నెల 18వ తేదీన అందుకోవటం జరిగిందన్నారు. ఆంగ్లేయ గడ్డపై అంతర్జాతీయ పురస్కారం అందుకున్న భారతమాత ముద్దుబిడ్డ మన నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. అంతేకాక ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు, చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలకు, విద్యార్థులు స్కాలర్షిప్ల సమస్యలకు వెన్నుదన్నుగా ఉండి ఒంటరి పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త పాల్గొని పార్టీని బలోపేతం చేసి జనసేన పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి బుగ్గ మల్లయ్య, సూర్య వెంకటేశ్వర్లు, కురియాల రమేష్, పల్లె శ్రీను, పగడాల వెంకటేశ్వర్లు, చిమట ఏడుకొండలు, కాసుల హనుమంతరావు, పులిబండ్ల కిట్టయ్య, కె శ్రీను తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్లేషన్ ప్రతిష్టాత్మక అవార్డును పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మొట్టమొదటి భారతీయుడు లండన్ దేశం గడ్డపై అడుగుపెట్టి గ్లోబల్ అవార్డు అందుకున్న సందర్భంగా మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాము. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లేసి పూర్తి మద్దతునిచ్చి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంత వరకు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటామని, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ అనేది పెట్టాడు. అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తిగా ఒక ముందుకు రావటం మాకెంతో ఆనందకరంగా ఉంది. జై పవన్, జై జై జనసేన. ఐఎఫ్ గ్లోబల్ ఎక్స్లేషన్ ప్రతిష్టాత్మక అవార్డును పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మొట్టమొదటి భారతీయుడు లండన్ దేశం గడ్డపై అడుగుపెట్టి గ్లోబల్ అవార్డు అందుకున్న సందర్భంగా మేమంతా హర్షం వ్యక్తం చేస్తున్నాము. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓట్లేసి పూర్తి మద్దతునిచ్చి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేంత వరకు ఈ ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటామని, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికే పార్టీ అనేది పెట్టాడు. అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తిగా ఒక ముందుకు రావటం మాకెంతో ఆనందకరంగా ఉంది. జై పవన్, జై జై జనసేన.